ఈరోజు మనం గణితంలో పోటీ పరీక్షలకు ముఖ్యమైనటువంటి అధ్యాయం అంకగణితంలో నిష్పత్తి అనుపాతం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. వీటిలో సాధారణంగా 2 నుంచి 3 ప్రశ్నలు డిఎస్సికి, తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే 4 నుంచి 5 ప్రశ్నలు వచ్చేకి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నిష్పత్తి అంటే ఏమో చూద్దాం. నిష్పత్తి అంటే ఏమీ లేదు, ఏవైనా 2 రాశులను భాగహారం చేయగా వచ్చు ఫలితమే దాని యొక్క నిష్పత్తి. ఉదాహరణకు 2/3, 2ను 3తో భాగహారం చేసినట్లయితే దీన్ని 2:3 అని కూడా రాయవచ్చు. దీన్ని నిష్పత్తి అంటాం. ఈ నిష్పత్తిలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని అంటారు. దీనికే విలోమ నిష్పత్తి అంటే విలోమ నిష్పత్తి అంటే పూర్వపదాన్ని పరపదం, పరపదాన్ని పూర్వపదంగా రాసినట్లయితే దాన్ని మొదటి నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి అంటారు. ఉదాహరణకు 2:3 అనేది నిష్పత్తి ఉంది, దీని యొక్క విలోమ నిష్పత్తి 3:2 అవుతుంది. ఇప్పుడు నిష్పత్తిని సాధారణంగా మనము కేవలము ఒకే ప్రమాణం గల రాశులను మాత్రమే చూడాలి. ఉదాహరణకు 21 రూపాయి 35 రూపాయల మధ్య గల నిష్పత్తి ఎంత అన్నాను అనుకో, అప్పుడు 21:35. సాధారణంగా నిష్పత్తిలో 2 పదాలను ఒకే రాశితో భాగహారం చేసినా గుణించినా దాని యొక్క విలువ మారదు. ఈ 2 సాధారణంగా అంటే ఉమ్మడిగా కారణాంకం 7 అవుతుంది. కాబట్టి 7తో భాగహారం చేసినట్లయితే 7 × 21 = 7 × 5 = 35. సో 3:5 అవుతుంది. 21 రూపాయి 35 రూపాయల మధ్య నిష్పత్తి ఎంత అంటే 3:5 అవుతుంది. మరికొన్ని ఉదాహరణలు గమనించినట్లయితే 2వ ఉదాహరణ చూద్దాం. ఇది 1వ ఉదాహరణ, 2వ ఉదాహరణ చూద్దాం. ఈ 2వ ఉదాహరణలో 200 పైసలు మరియు 18 రూపాయలను ల నిష్పత్తి ఎంత అన్నానుకో. ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఇది చాలా సింపుల్. మనం సాధారణంగా 200:18 అనేసుకుంటాం, కానీ ఇక్కడేమో పైసల్లో ఉంది, ఇక్కడేమో రూపాయల్లో ఉంది. మనకు నిష్పత్తిని ఖచ్చితంగా ఒకే ప్రమాణం గల రాశుల్లో చేయాలి. కాబట్టి 200 పైసలను రూపాయల్లోకి కానీ లేదా 18 రూపాయలను పైసల్లోకి కానీ మార్చుకోవచ్చు. 1 రూపాయికి 100 పైసలు కాబట్టి 200 పైసలకు 2 రూపాయలు = 18 = 2 × 1 = 2 × 18 1:9 అవుతుంది. ఇంకొద్దిగా డెప్త్లోకి వెళ్ళినట్లయితే చూద్దాం. 20 నిమిషములకు, 600 సెకండ్లకు మధ్య గల నిష్పత్తి ఎంత అన్నాడు అనుకో. 20 నిమిషములు, 600 సెకండ్లు. ఇప్పుడు ఖచ్చితంగా మనము సెకండ్లను నిమిషాల్లోకి కానీ నిమిషాలను సెకండ్లోకి కానీ మార్చుకునే ప్రయత్నము చేద్దాం. 20 నిమిషాలకు 800 సెకండ్లు చూద్దాం. 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 20 నిమిషాలకు అంటే ఎంత అవుతుంది, 20 × 60 = 600 సెకండ్లు ఉంది. ఇక్కడ 60 × 1 = 60 × 10, 10 × 1 = 10 × 2 కాబట్టి 2:1 అవుతుంది. ఇంకొద్దిగా లోతుగా వెళ్ళినట్లయితే ఇలాంటి ప్రశ్నలు కూడా అడగవచ్చు. 18 కిలోమీటర్లు/గంట, 15 మీటర్ పర్
సెకను ఈ రెండింటి మధ్య నిష్పత్తి అడగచ్చు. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ రెండు వేగాలు, వేగాలను కిలోమీటర్ పర్ అవర్లోనూ మరియు మీటర్ పర్ సెకండ్లోనూ కూడా కొలవచ్చు. ఖచ్చితంగా ఈ రెండు వేరువేరు ప్రమాణాలు కాబట్టి మనము ఏదైనా ఒక దానిని ఇంకో దానిలోకి మార్చుకుందాం. ఉదాహరణకు కిలోమీటర్ పర్ అవర్ను మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుందాం. కిలోమీటర్ పర్ అవర్ను మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 18 కిలోమీటర్, కిలోమీటర్కు ఎన్ని మీటర్లు ఉంటాయి, 1000 మీటర్లు ఉంటాయి కాబట్టి 1000 మీటర్లు బై హవర్కు ఎన్ని సెకండ్లు ఉంటాయి, 3600 సెకండ్లు ఈస్టు 15 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు చూద్దాం, ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేద్దాం. 2 5ల 2 18ల 18 18 క్యాన్సిల్, 5:15 అవుతుంది. 5 1ల 5 3ల కాబట్టి 1:3 అవుతుంది. ఈ విధంగా విభిన్న సమస్యలను మనకు అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. 9 హెక్టామీటర్లు కామా 450 మీటర్లు మధ్య నిష్పత్తి ఎంత అనే ప్రశ్న అడిగాడు. ఇది తెలియాలి అంటే మనకు 4 5 తరగతుల్లో ఉన్నటువంటి కొలతలు అధ్యాయం గురించి సరైన అవగాహన ఉండాలి. ఇప్పుడు దీన్ని తెలుసుకోవడానికి 4 5 తరగతుల్లో ఉన్నటువంటి కొలతల అధ్యాయాన్ని, తూనికలు కొలతలు అధ్యాయాన్ని ఇంకొకసారి మనము రివిజన్ చేసుకుందాం.